పదేళ్ల పాటు కేంద్రంలో ఉన్న బీజేపీకి బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తూ వచ్చిందని అన్నారు సిపిఐ రాష్ట కార్యదర్శి కూనంనేని సాంబశివరావు. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు బీజేపీకి లొంగిపోయారని విమర్శించారు. మణిపూర్, బిల్కీస్ బానో లాంటి ఘటనలు ఎన్నో బీజేపీ హయాంలో జరిగాయని కూనంనేని గుర్తు చేశారు. శ్రీరామదాసును తానిషా ఖైదీ చేసినట్లు రాముణ్ణి బీజేపీ ఖైదీ చేస్తోందని విమర్శించారు. రాజ్యాంగాన్ని మార్చామంటున్న బీజేపీ ముస్లింలకు రిజర్వేషన్లు ఎందుకు ఇవ్వనంటోందని ప్రశ్నించారు. నరేంద్ర మోడీని కనపడని నియంతగా అభివర్ణించారు సాంబశివరావు. బీజేపీ ఆర్ఎస్ఎస్ పని అయిపోయిందని అన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ ను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని చెప్పారు కూనంనేని. ఇప్పుడున్న దేశ పరిస్థితుల్లో బీజేపీ అనేది అత్యంత ప్రమాదకరమైన ఫాసిస్ట్ పార్టీ. అది బీజేపీ అయినా బీఆర్ఎస్, ఇప్పుడు కొద్దిగా పంచాయతీ వచ్చింది, వాళ్ళకి ఎప్పుడు పంచాయతీ వస్తుందో, ఎప్పుడు వాళ్ళ అవసరాలను బట్టి. నరేంద్ర మోడీతో ఎవ్వరు కూడా కేసీఆర్ని ఎవరు ఎలా నమ్మరో, కేసీఆర్ని ఎవరు, కేసీఆర్ అంటే మనకు కనపడే కేసీఆర్, కేసీఆర్ లాంటి 100 మందిని ఆడిచ్చే ఆయన మోడీ, 100 మందిని కాదు. వీళ్ళు ఏమనుకుంటారంటే ఇక్కడ తెలంగాణలో ఆడుకుంటాం జనాలతో అనుకుంటారు. ఆయన ఏమనుకుంటాడంటే ఇటువంటి కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబులు వీళ్ళందరితో నేను ఆడిస్తానని అనుకుంటున్నాడు ఆయన. అందుకని ఒక్కొక్క ఆటలో కేసీఆర్ ఏమనుకున్నాడంటే నేను నరేంద్ర మోడీతో బాగానే మా ఇద్దరు ఫ్రెండ్షిప్ ఉందనుకుంటాడు. ఎవరు ఫ్రెండ్షిప్ ఎంత ఉన్నా అంతిమంగా వీళ్ళందరూ కూడా ఆయనకు సేవ చేయాల్సిందే, సబ్సర్వెంట్గా ఉండాల్సిందే. రామదాసుని కానీ ఖైదీ చేసినట్టుగా తానీషా, ఇప్పుడు రాముడు ఎక్కడున్నాడంటే బీజేపీ ఖైదీలో ఉన్నాడు రాముడు, బీజేపీ జైల్లో ఉన్నాడు రాముడు, చూస్తూ ఉన్నాడు నన్ను ఎవరు చెర విముక్తి చేస్తారని చూస్తున్నాడు రాముడు. ఇవాళ ఆ బీజేపీ ఆ జైలుకి అధిపతి ఎవరంటే నరేంద్ర మోడీ. 80% సంపద 20 మంది చేతుల్లో ఉంది. ఇంకా పంచేదే ఉంది. నువ్వు తీసుకుంటే ఆ 20 మంది దగ్గరే తీసుకునేది, మామూలు జనం దగ్గర కాదు. మంగళసూత్రాలు ఇచ్చేస్తారండి, మంగళసూత్రం ఉంటే ఈ కూడా తీసుకుని ముస్లింలకు ఇస్తారు. నీ ఇంట్లో 2 గేదెలు ఉంటే 1 గేదెను తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తారు. నీకు సంపద ఉంటే అది తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తారు. ఇదండి భాష, వీళ్ళు వాడే భాష. ఇంకో మామూలుగా మన రాజ్యాంగం ప్రకారంగా రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాజ్యాంగాన్ని వంచిస్తున్నా, రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేస్తున్నా ఇటువంటి వాళ్ళని ఎక్కడ పెట్టాలంటే జైల్లో పెట్టాలి. మామూలు జైలు కాదు, ఆ నియంతలకు పట్టిన గతి ఈయనకి పట్టాలి. నియంతల్ని తరిమి దేశం నుంచి వెళ్ళగొట్టేవాళ్ళు. ఆ నియంతల కంటే ప్రమాదకర నియంత, అది కనపడే నియంత, ఇది కనపడని నియంత. కుర్చీ కోసం ఏదైనా చేస్తాడు ఇతను, ఏదైనా చేస్తాడు కుర్చీ కోసం. ఎవడైనా అన్నదమ్ములను చంపారు చూసారా పూర్వం, గజనీయులు, ఔరంగజేబులు, గోరీయులు, ఇటువంటి వాళ్ళు, అది వాళ్ళ జాతికి చెందినవాడు నరేంద్ర మోడీ. ఇటువంటి నరేంద్ర మోడీ లాంటి వాళ్ళు ఈ దేశానికి అత్యంత ప్రమాదకరమైనటువంటి వ్యక్తులు. వాళ్ళు అధికారం కోసం ఏదైనా చేస్తారు, ఎంతమంది అయినా చంపుతారు. నీతివంతులని చెప్తారు, నీతివంతులండి వాళ్ళు, అసలు ఏమీ తేడా లేదండి. అందరికంటే అన్యాయమైనటువంటి పార్టీ బీజేపీ, మతం పేరుతో. కానీ అభివృద్ధి ఏమైనా చేశారా? ఇవాళ ఏమంటారు అభివృద్ధి? ఆయన చెప్పిన 10 ఏళ్లలో ఒక్కటి చేయలేదు కదా. ఇప్పుడు ఏమంటాడంటే 3వ ఆర్థిక వ్యవస్థ పోయిద్దంట. అరే నువ్వు చేసేది